ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్. ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకుని ఆర్వో శ్రీలేఖకు చంద్రశేఖర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి జగన్ స్వచ్ఛందంగా తరలివచ్చారని చంద్రశేఖర్ అన్నారు. కొలుకుల రోడ్డులోని పార్టీ ఆఫీసు నుంచి పుల్లల చెరువు సెంటర్, వైఎస్ఆర్ సెంటర్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేంటో ఇవాళ ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అద్భుతంగా స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నేల ఈనిందా అనే విధంగా, తుఫాను ఉప్పెన ఎలా ఉంటుందో చూపించే విధంగా ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎర్రగొండపాలెం గడ్డపై వారి యొక్క సత్తా చాటారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 2024 ఎలక్షన్స్లో గతం కంటే మిన్నైనటువంటి గర్వంతో ఎగర